చూసావా మన స్టూడియో ముందు జనం ఎలా క్యూలు కట్టారు మన నేమ్ అండ్ ఫేమ్ పెరిగిపోయిందిరా ఏంటి పెరిగింది గెట్టం వీళ్ళ నుంచి మన ఫోటోల కోసం కాదు బ్యూటీ పార్లర్ కమ్ మసాజ్ సెంటర్ ఆడవాళ్ళు మాలిష్ చేస్తారట ఈ అందగాళ్ళందరూ లైన్ లో నుంచున్నారు ఇదేదో చూడాల్సిన సెంటర్ లావా తప్పకుండి సార్ తప్పకుండి ఆ చే చే బ్యూటీ పార్లర్ మసాజ్ సెంటర్ ఇచ్చట మసాజ్ ఆడవాళ్ళతో చేయించడం మా ప్రత్యేకత మీరు అందగాళ్ళుగా కావాలంటే మా ముందుకు రండి ఒరేయ్ పువ్వు ఏమిటి బావా ఆ చెచ్చే ఏమిటి అష్టాచమలాగా అది కాదు నా కస్తర్ కడ్డి విచిత్రమైన డ్రెస్ తొట్టి ఫేస్ డిఫరెంట్ కేసులా ఉన్నాడే వీడు అక్కడే దెబ్బ తిన్నావరన్న కస్తర్ కడ్డి అంటే అప్పచ్చుల ఆదమ్మ అండ్ చెచ్చే అంటే చెట్టుకాయల చెంచయ్య అవి ఓనర్ల పేర్లు రన్న కస్తర్ కడ్డి ఓయ్ ఆగోయ్ ఏంటయ్యా పొద్దుక్ నుంచి ఇక్కడే గుర్కాల ఎండలో నిలబడిపోయాం నువ్వొచ్చి ముందుకెళ్ళిపోతానంటావేంటి నువ్వొక్కడవే తెలివైనవాడివా మర్యాద వదిలిపెట్టండిరా నా కస్తర్ కడ్డీలు ఏంట్రా వదిలేది అసలు ఎంత ధైర్యంరా నీకు నీకు అందం కావాల్సి వచ్చిందా వెళ్ళరా 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 అలాగా అలాగైతే ఈరోజు షాపే తెరవను ఆ నువ్వు ఓనరా అవునరా నా కస్తర్ కడ్డి ఈ షాపుకు ఓనర్ను నేనే చెట్టుకాయల చెంచయ్య అంటే నేనే మీ అందర్ని అందంగా మార్చగల ఏకైక అందగాన్ని నేనే ఒరేయ్ నీ ఫేస్ చూస్తే ఆ బ్రహ్మ గొంతు వరకు మనిషిగా తయారు చేసి ఆ తర్వాత మెటీరియల్ దొరక్క చింపాంజీ తల తగిలించినట్టుంది నువ్వు మా అందర్ని అందంగా మారుస్తావరా తొట్టివేదవా ఎవనిరా ఏ మారుస్తావు చూడు బాబు ఆయన బొగ్గు గనుల్లో పని చేయక ముందు ఎంత అందంగా ఉండేవారు ఆయన అందంతో నీకేం పని నిన్ను కావాలంటే ఊతికి ఆరేసి అందంగా ఇస్త్రీ చేస్తాడు క్యాష్ కట్టు కాలు పెట్టు అంతే ఏం డార్లింగ్ అబ్బా డోర్ ఓపెన్ చేయనా చేసేయ్ చూడండి ఇక్కడికి రాకముందు ఒక లఫోటు గాడి గెటప్ ఇది మసాజ్ చేశాక గెటప్ ఇది ఇంత చేంజా ఆశ్చర్యంగా ఉంది అదేమా ప్రత్యేకతరన్న కస్తర్ కడ్డి సార్ సార్ నన్ను కాస్త ఎన్టీఆర్ టైప్ లో చేయండి సార్ నన్ను ఏఎన్ఆర్ టైప్ లో చేయండి ముస్తి టైప్ లో చేస్తా తప్పకోండి నన్ను కొంచెం చిరంజీవిని అమితాబ్ను మిక్స్ చేసి కొడతారా అదరా కొట్టేసిన కస్తర్ కడ్డి పద ఇప్పుడు ఏం చేయాలి సార్ బట్టలు విప్పకపోతే చిరిగిపోతాయి అయి అయితే సరే మీరు కొంచెం సార్ ఇది ఒకటి ఓకే ఓకే ఉంచుకో ఉంచుకో సార్ ఇప్పుడు ఏం చేద్దాం సార్ ప్లీజ్ నా భయంగా ఉంది ఆహా ఈ పక్క తప్పదు ఇప్పినకుంటది సార్ ఇప్పుడు ఏం చేద్దాం రా పడుకో ఏం చెయ్యరుగా చేయడానికి తీసుకొచ్చా కస్తర్ కడ్డి పడుకో అలాగే అరే తను చేస్తుందా కోపం వస్తే పచ్చడి చేస్తుంది నీకు చేయడానికి ఆయన ఉన్నారు లేకపోతే నేనున్నాను మీరు ఎక్కర్లేదండి వారే చేస్తారు కౌంటర్లో కూర్చో ఎక్కమంటారా ఎక్కు ఎక్కేస్తా ఎక్కరనా కష్ట రోటి కపడ మసా అమ్మో ఇదే తోడం సార్ నేనేమన్నా గీతనా నీదెక్కడా లేవిట్రా తొట్టి విధవా ఉయ్యరనా కస్తర్ కడ్డి పేగులు కదుతున్నాడు అబ్బా అబ్బా ఎరగపోయి వచ్చాడు రే లేవరన్నా కస్తర్ కడ్డి కస్తర్ కడ్డి కస్తర్ కడ్డి అని నా తొట్టి పగల కొట్టావు కదరా బ్లాక్ మాబ్బా దీన్ని మసాజ్ అంటారా ఒరే మళ్ళీ నేను మామూలు మనిషిని ఎప్పుడవుతానరా అవుతావురా 24 అవర్స్ పడుతుంది రా అబ్బా
అమితాబ్ బచ్చన్ చిరంజీవే అసలు నన్ను నన్నుగా కూడా ఉంచలేదు కదరా షేప్లెస్ ఫెలు 24 అవర్స్ అయినా బాగానే ఉంది ఒరేయ్ ఇక్కడే ఉంటారేరా 24 అవర్స్ అబ్బా వద్దా తట్టి ఉబ్బు వస్తున్నా బావా ఏంట్రా ఈ రోజు ఏ అక్కలు రాలేదా అదే బావా నేను చూస్తున్నాను హాయ్ ఇదే తాత పొత్త తోడి అయితే వెళ్దాం పద నడు ఇదో మసకట పార్టీ వస్తుంది వెళ్ళు వెళ్ళు రాక రాక రా బాబు ఇది నా మనవరాలు దీన్ని సినిమా హీరోయిన్ చేయాలని చిన్న ఆశ పుట్టింది నువ్వు పట్టుబట్టి ఓ 10 ఫోటోలు దించావంటే నీ కట్ట ఉంచుకోను సరే కష్టపడతాను పాప మంచి పాపలా ఉంది జాగ్రత్తగా తీయాలి అవును బాబా వెళ్ళక్క నువ్వేమీ అనుకోక పాప వీడు ప్రపంచంలోని ఆడవాళ్ళందర్నీ అక్కల్లా చూసుకుంటాడు రా పాప రా మీరు కూర్చోండి మీరు నేను వెళ్ళకూడదా బాబు వెళ్ళొచ్చు వెళ్తే డబుల్ ఛార్జ్ అయితే వద్దులే బాబు ఇక్కడ కూకుంటే ఛార్జ్ లేదు ఫ్రీ అయితే కూకుంటా సినిమా లైన్లోకి వెళ్ళావా ఇదే మొదల మీరు బాగా తీతేతి అందంగా గుద్దే తిట్టారంటే ఆ ఫోటోలతో ఎమ్మటే బెజవాడ చెంటలో చెట్లైపోతా బెజవాడ చెంటల్లో చెట్లైపోతావా చిట్లిపోతావే అక్కడేం చేస్తావు బజ్జీల వ్యాపారమా అది కాదండి ఇప్పుడు సినిమాలన్నీ మద్లాతో హైదరాబాద్ మధ్యలోనే తీచెట్టున్నారు అందుకని మధ్యస్థంగా బెజవాడ చెంటల్లో కాపురం పెట్టేస్తా అమ్ము నువ్వు సాధారణమైన ఆడపిల్లవు కాదు మొత్తం బెజవాడ సెంటర్ కేసులు పెట్టావు అయినా పర్వాలేదు నిన్ను చీదేవి బాబలా తీళ్ళు తీకెట్టాను చీదేవి బాబలా వద్దండి వద్దా చీదేవి లాగే కావాలి ఉంటుంది మొదట్లో అలాగే ఉంటుంది రెండు ఫోటోలు తీసేదానంటే మొత్తం సర్దుకుంటుంది ఇప్పుడు నిన్ను ఈ తొట్టెలో వేసి జనజన అనిపిస్తానన్నమాట సర్దుకో ఇలా చూడు నవ్వు బావా నువ్వు కాదురా ఇక్కడ నవ్వు పాపా నవ్వు అరే మళ్ళీ నవ్వు అరే పువ్వు బావా ఇప్పుడు నువ్వు నవ్వు ఫోటోలు బాగా డెవలప్ చేయాలంటే చీకట్లోనే బెటర్ ఏంటి బాబు ఇంకా ఫోటో దించడం అవ్వలేదా అంత తొందర ఓ మనిషి పుట్టడానికి 9 నెలలు కావాలి అట్లాడితే ఓ ఫోటో దించడానికి కనీసం 9 నిమిషాలైనా పట్టదా అవును అదే నిజమే అదిగో వచ్చేసారు ఏమ్మా ఫోటో బాగా దించాడా ఆయన చాలా బాగా తీతాడు తాతయ్య డబ్బులెంత బాబు వద్దులేండి ఎల్లుండి మీ అమ్మాయిని సింగిల్ గా పంపించండి ప్రింట్లెస్ పంపిస్తా అలాగే బాబు వస్తాం బాబు వస్తాం అయ్యా అక్క తాత అమితాబ్ బచ్చన్ అమితాబ్ బచ్చన్ అమితాబ్ బచ్చన్ పేరు అమితాబ్ బచ్చన్ పర్సనాలిటీ చూస్తే సగం ఎత్తి ఎవరో వెళ్ళిపోయినట్టుందా గెట ఎవడవాడు పోలీస్ అవడానికి వచ్చాడా సర్కస్ లో చేరడానికి వచ్చాడా నువ్వు పోలీసు ఉద్యోగానికి వచ్చావా పోలీసు వేషం వేయడానికి వచ్చావా నేను రికమెండేషన్ క్యాండిడేట్ అండి మాట్లాడకు నాకు కాలుతుంది నిన్ను రికమెండ్ చేసిన ఆ వెధవ సుంఠ దిక్కుబాటు పేరుకి ఎవడయ్యా నేనేనండి మీరా అవునండి వీడు మా అల్లుడు ఏ ఉద్యోగానికి పనికిరాడని డిసైడ్ అయిన తర్వాత ఈ ఉద్యోగానికి తోసేస్తే మంచిదని ఇంటర్వ్యూకి పిలిపించా అంటే ఏ ఉద్యోగానికి పనికిరాని వాడు పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరొచ్చునని మీకు మీరే చెబుతున్నారా సార్ ఎస్ షట్ అప్ నాకు కాలుతుంది మిమ్మల్ని కదా సార్ ఇతన్ని గెట్ అవుట్ సారీ సార్ సార్ సారీ సార్